మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం బయలుదేరి తిరుమల చేరుకొని అక్కడ నైట్ హాల్ట్ ఉండి ఉదయాన్నే శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఈరోజు బయలుదేరుతున్న సందర్భంలో పురస్కరించుకొని రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసేటటువంటి దీనస్థితికి దిగజారిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి దైవదర్శనానికి వెళ్తున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు, చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్రవ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయటం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు, ఆయన కూడా ఒక ఆరుగురు ఏడుగురితో కలిసి వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. మీరందరూ రావడానికి వీల్లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్నవారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా ఎంపీ, ఎస్ ఎంపీ జనరల్గా ఉంటారు, తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా ఎకంపెనీ అవ్వచ్చు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, నువ్వు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు. దీనిలో చిత్రం ఏంటంటే, ఈ నోటీస్ చదువుతాను, పోలీస్ నోటీస్, 27/9/24 మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియును మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇది మాకు సంబంధించినటువంటి ఒక లేటర్కి ఇచ్చినటువంటిది. ఏంటి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట. ఇది ఎక్కడ కూడవండి, నాకు అర్థం కాలేదు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి? పోలీసు వారి అనుమతి కావాలా? నేను తిరుపతి వెళ్ళాలని అనుకున్నాను, ఎవరి అనుమతి కావాలి? నా మనసు అనుమతి కావాలి, భగవంతుడు అనుమతి కావాలి. అనుమతి లేనందున, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని, మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట. పోలీసు వారి అనుమతి, శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా? ఎప్పుడైనా ఉందా చరిత్రలో? చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం.